మా టీవీ11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. హైదరాబాద్ ప్రభుత్వ ఉస్మానియా ఆసుపత్రిలో విధులు బహిష్కరించిన వైద్యులు కేంద్రం ప్రవేశపెట్టిన ఎంఎన్సీ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఈ బిల్లు వల్ల ప్రజలు చాలా నష్టపోతారని, మేము 5 సంవత్సరాలు కష్టపడి డాక్టర్లమైతే ఈ బిల్లు వల్ల కేవలం 6 నెలల్లో డాక్టర్లు అయిన వారు పూర్తి స్థాయిలో ఎలా డాక్టర్లు అవ్వగలరని తెలిపారు. కేంద్ర వైద్య మంత్రి హర్షవర్ధన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రాప్తంగా నేషనల్ మెడికల్ కమిషన్ మీద ఇలా ఆందోళన జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఆందోళన ఎందుకు జరుగుతున్నాయంటే, కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అనే ఒక కాన్సెప్ట్ని 32 క్లాస్ ద్వారా తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క క్లాస్ను ఎందుకు తీసుకొచ్చారంటే, ఒక రూరల్ ఏరియాలలో డాక్టర్లు ఇవాళ పనిచేయడానికి సిద్ధంగా లేరని చెప్పేసి ఒక క్లాస్ తీసుకొచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మేము ఇవాళ గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాము, వీ వాంట్ టు వర్క్. వీఆర్ నాట్ రెడీ, వీ వాంట్ టు వర్క్. మేము ఇంతకుముందు ఏదో రెడీగా ఉన్నాం అని చెప్పినాము, కానీ ఇప్పుడు చెప్తున్నాము వీ వాంట్ టు వర్క్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ప్లీజ్ ప్రొవైడ్ అస్ ద ప్రొవిజన్స్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే అద్వైనమైన పరిస్థితులలో ఉన్నాయి. సామాన్య ప్రజలు చిన్న చిన్న రోగాలకు, చిన్న చిన్న జ్వరాలకు కూడా ఇలా లక్షలు పెట్టి ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రము సబబు కాదు, ఎందుకంటే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఇలా దేశవ్యాప్తంగా కూడా పడిగేసింది. కాబట్టి ఈ యొక్క రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని ఇలా స్ట్రెంగ్తన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటే ఈ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఇలా ఒకటే డాక్టర్ ఉన్నారు, అతనే ఒక క్లినికల్ పార్ట్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కూడా చూడాల్సి ఉంది. అదే చూసుకుంటే మనం తమిళనాడులో చూసుకుంటే 4 డాక్టర్లు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో ఉన్నారు. 4 నలుగురిలో 3 ముగ్గురు మంది మాత్రమే ఈ యొక్క క్లినికల్ పార్ట్ చూసుకుంటున్నారు, ఒక డాక్టరు అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ చూసుకుంటున్నారు. అదొక ఫార్ములాని దేశవ్యాప్తంగా కూడా ఇలా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే చూసుకుంటే ఫ్యాకరీ కూడా చూసుకుంటే ఇలా తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో ఎట్లా ఉందంటే ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ 15,000 20,000 చేయాల్సిన జీతం చేయాల్సి ఉంది. ఒక 15,000 20,000 కూడా వెట్టి చాకరి చూపించుకుంటున్నారు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో. అదే మనం కేరళ రాష్ట్రం చూసుకుంటే అక్కడ ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ కూడా 70,000 నుంచి 80,000 ఇస్తున్నారు, ఎందుకంటే ఈ యొక్క ఫ్యాకరీ అనేది లేదు అక్కడ. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ది పాలసీ ఏంటంటే ఈ యొక్క ఆర్ఎంబీపీ ఎంపీని ఎంకరేజ్ చేస్తున్నారు, అట్లనే ఈ యొక్క క్వాలిఫైడ్ డాక్టర్స్ని ఏదైతే ఉందో వాళ్ళు ఎంకరేజ్ చేస్తలేరు. కాబట్టి ఇలా డాక్టర్ల మీద ఏదైతే తప్పు ముద్ర వేస్తున్నారో రూరల్ ఏరియాలలో పోయి పనిచేయాలని, అది పూర్తిగా అవాస్తవం. ఇలా మేము రెడీగా ఉన్నాము. ఇక మేము రిక్రూట్మెంట్ మేము ఇలా చెప్తున్నాము. లాస్ట్ బిఫోర్ ఇయర్ 2017 డిహెచ్ కింద పడ్డ 520 పోస్టులు గాను 5,800 మంది ఇలా డాక్టర్లు అప్లై చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఈ యొక్క మేము రూరల్ ఏరియాలలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము, గవర్నమెంటే ఇలా మాకు సరైన ప్రొవిజన్స్ ఇస్తలేదు. అట్లనే చూసుకుంటే ఇలా గవర్నమెంట్ ఈ యొక్క ఇండస్ట్రీస్ కానివ్వండి, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ కంపెనీలు కానీ ఇలా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ యొక్క ల్యాండ్ ఇస్తున్నారు, అట్లనే సబ్సిడీలు ఇస్తున్నారు, రకరకాలైన ప్రొవిజన్స్ ఇస్తున్నారు. అట్లనే ఇలాగ డాక్టర్లకు కూడా మీరు అది ఇవ్వాలని అడుగుతున్నారు. ఇవాళ వరకు డాక్టర్లు కూడా మేము ఈ యొక్క మండల్లో ఇలా టౌన్లో ఈ యొక్క గ్రామాల్లో ఇంత ఏరియాలో మేము కొంచెం ఏరియా ఇస్తామని ఎక్కడ కూడా చెప్తలేరు, ఇలా ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తామని ఎక్కడ చెప్తలేరు. కాబట్టి మీరు ఫస్ట్ మీ నుంచి ఏదైతే ఉన్నదో మీరు ప్రొవైడ్ చేయండి, అప్పుడు డాక్టర్లు రాకపోతే అడగండి. ఇవాళ ఉన్న పిఎస్సీలు కూడా దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల ఆరోగ్యమే మీ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే, మీరు రండి, మేము ఇలా ప్రొవిజన్స్ చేస్తామని, ప్రొవిజన్స్ ఇస్తామని చెప్పండి. మేము తెలంగాణ జూనియర్ డాక్టర్స్ తరఫున గవర్నమెంట్ కమిట్మెంట్ ఇస్తున్నాము, మేము రూరల్ ఏరియాలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు సబ్సెంటర్లలో కూడా మీరు ఇలా డాక్టర్లను పెట్టండి, మేము రెడీగా ఉన్నాము. మీరు కమిట్మెంట్, మేము తెలంగాణ జూనియర్ డాక్టర్సే కాదు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా కమిట్మెంట్ ఇస్తానికి రెడీగా ఉన్నాము. మీరు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? మేము ఇలా స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని గవర్నమెంట్కి చెప్తున్నాము. ये जो भी 4 दिन से हम लोग उस्मानिया में जो प्रोटेस्ट कर रहे हैं, ये अगेंस्ट एनएमसी बिल कर रहे हैं. जो भी एनएमसी बिल राज्यसभा में जो गवर्नमेंट पास कर दिया है, उसमें जो 4 क्लॉजेस है जिसके अगेंस्ट हम लोग यहाँ पर प्रोटेस्ट कर रहे हैं, वो इसमें एक है जो एग्जिट एग्ज़ाम है, जिस बेसिस थियोरी बेसिस के ऊपर पेशेंट स्टूडेंट्स के लिए बहुत नुकसान होगा. और उसमें जो पीजी सीट्स के लिए भी वही एग्ज़ाम कंडक्ट करने वाले हैं, वो एग्जिट एग्ज़ाम के ऊपर उसके बेसिस पे पीजी स्टूडेंट्स को पीजी सीट्स देने वाले हैं.
और ओनली वन अटैम्प्ट का चांस मिल रहा है। उसके बाद का उसकी वजह से पूरे मेडिकल फैकल्टी को, स्टूडेंट्स को पूरा को नुकसान है। और सेकंड थिंग जो भी है ब्रिज कोर्स है, आयुष प्रैक्टिशनर्स को जो भी ब्रिज कोर्स 6 मंथ्स का जो भी पास करे हैं एन एम सी बिल में, जिसमें हमारे जो 5 से 10 साल की मेहनत जो भी है वो 6 मंथ्स में कैसा कर सकते हैं, मतलब जिसकी वजह से ना पब्लिक के ऊपर उनका हेल्थ जो भी है, पब्लिक का हेल्थ जो भी है स्टेक पर है। तो उसकी वजह से हम लोग ये एक पॉइंट है जो आयुष वर्कर्स को 6 मंथ्स का ब्रिज कोर्स है उसके अगेंस्ट है हम लोग। एंड सेकेंड थिंग कम्युनिटी हेल्थ वर्कर्स है, ऑलरेडी जो WHO के अनाउंस के हिसाब से 1 डॉक्टर पर 1000 पॉपुलेशन ऑलरेडी पूरे इंडिया में ऑलमोस्ट रीच हो चुका है। अभी कम्युनिटी हेल्थ वर्कर्स की ज़रूरत नहीं है, जो भी ज़रूरत है गवर्नमेंट को ये है अभी रिक्रूटमेंट की, जल्द से जल्द रिक्रूटमेंट देना ज़रूरी है। हम सभी डॉक्टर्स रेडी है रूरल एरियाज में वर्क करने के लिए, और हम लोगों को बेसिक इंफ्रास्ट्रक्चर एंड बेसिक फैसिलिटी एंड परमानेंट जॉब चाहिए, परमानेंट रिक्रूटमेंट्स। कॉन्ट्रैक्ट पे बेसिस पे हम लोग रिक्रूटमेंट्स नहीं पूछ रहे हैं, हम लोगों को परमानेंट बेसिस पे रिक्रूटमेंट जॉब्स ज़रूरी है। हम लोग रेडी है सर्विस ज्वाइन करने के लिए, और 50:50 रेशियो जो भी प्राइवेट मेडिकल कॉलेज में जो सीट लॉबिंग चल रही है उसकी वजह से वो जो नॉर्मल जो मिडिल क्लास स्टूडेंट्स है और पुअर फैमिली पुअर स्टूडेंट्स है जो भी अफोर्ड नहीं कर सकते हैं मैनेजमेंट कोटा की सीट जो भी 1 करोड़ 2 करोड़, जिस तरीके से ये प्राइवेट मेडिकल कॉलेजेस उनकी मर्जी से ये जो सीट का रेट फिक्स कर चुके हैं, और जिसकी वजह से ये पुअर स्टूडेंट जो भी बैकवर्ड स्टूडेंट्स हैं उन लोगों को मेडिसिन पढ़ना बहुत मुश्किल हो जाएगा फ्यूचर में। जिसके पास भी पैसा है वो लोग खुद ही पढ़ेंगे। और एक बात ये जो है NMC बिल में जो भी कमिटी मेंबर्स हैं वो भी नॉन मेडिकल फैटर्निटी मेंबर्स हैं, उसके अगेंस्ट भी हम लोग हैं। जो जिसको कुछ आइडिया ही नहीं रहेगा मेडिकल फैटर्निटी का वो लोग क्या रूल्स फ्रेंड करेंगे, उसके अगेंस्ट हम लोग ये प्रोटेस्ट कर रहे हैं। और हम लोग इमरजेंसी भी बॉयकॉट कर दिए हैं, और हमारा प्रोटेस्ट इंडेफिनिट चलता रहेगा जब तक NMC बिल वापस नहीं लेगा। गत 2-3 रोजलुगा ఏదే స్ట్రైక్ నడుస్తుందో NMC బిల్ గురించి, ఈ 2000 NMC బిల్ గురించి దేశవ్యాప్తంగా మొత్తం డాక్టర్స్ స్ట్రైక్ చేస్తున్నా, గవర్నమెంట్ పట్టించుకోకుండా బిల్ పాస్ చేసుకోవడంలో ఏం చేయాలనుకుంటుందో ఏం అర్థం కావట్లేదు. ఈ NMC బిల్లో ఇప్పుడు డాక్టర్లకు ఒక్కటే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు వాళ్ళ ఆరోగ్యం గురించి మేము స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. గత 2 రోజులుగా ఎమర్జెన్సీస్ కూడా బాయ్కాట్ చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ తరఫు నుంచి మాత్రం ఎలాంటి స్పందన కూడా రావట్లేదు. ఈ NMC బిల్లో మెయిన్గా అనేది ఒకటి 50% దాకా ప్రైవేట్ చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్, ఇంకొకటి బ్రిడ్జ్ కోర్స్ గురించి. ఈ బ్రిడ్జ్ కోర్స్ మేము కష్టపడి 5 ఏళ్ళు చదివి మళ్ళీ ఒక 3 ఏళ్ళు బీజీ 3 ఏళ్ళ సూపర్ స్పెషాలిటీ చదివాక కూడా మేము బయట నిలదొక్కుకోవడానికి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో బ్రిడ్జ్ కోర్స్ ఆయుష్ RMP వాళ్ళని మాత్రం 6 నెలల్లో మొత్తం మాతో సమానంగా కోర్సులో వాళ్ళని అంతే స్పెషల్గా తయారు చేస్తామనడంలో మాత్రం ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు 6 మంత్స్లో వాళ్ళు అలా చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు MBBS ఎందుకు, బైపీసీ తీసుకొని 10 సంవత్సరాలు కష్టపడడం ఎందుకు? ఇప్పుడు మేము కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ PHCCలో కానీ పనిచేయడం అని మాత్రం అనట్లేదు. గవర్నమెంట్ మాత్రం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ తెస్తామని అనుకుంటుంది, కానీ ఈ విధంగా ఏ విధంగా ఆయుష్ RMP వాళ్ళని తెచ్చి ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ని క్వాలిటీ తెద్దామనుకుంటుందో మాత్రం ఇంకోసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇప్పుడు అడ్రస్ చేసేది దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్స్కో లేదంటే మినిస్టర్స్కో వాళ్ళకి కాదు, కామన్ పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నాను. సార్ మీరు ఆలోచించండి, ఈ NMC బిల్ వల్ల 3 ఫ్యాక్టర్స్ వీఆర్ లాకింగ్. 1 ఈజ్ క్వాలిటీ, సో క్వాలిటీ అనేది ల్యాక్ అవుతుంది. వేర్ వాళ్ళు వ్యాక్సిన్ కానీ కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ కానీ ఎంకరేజ్ చేయడం వల్ల మీరు నష్టపోతున్నారు. యూఆర్ లూజింగ్, యూఆర్ ద ఫస్ట్ లూజర్స్. ద క్వాలిటీ ఆఫ్ ద హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ లూజింగ్. దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ యూఆర్ లూజింగ్. We are fighting for your right, not for us. So please join this. మా ఉద్యమాన్ని మీరు అందరూ జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ ఈజ్ అఫోర్డబిలిటీ. సో 50% ఆఫ్ ద సీట్స్ 50% ఆఫ్ ద సీట్స్ అండర్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్. సో మీలో ఎంతమంది మీ డాటర్స్ కానీ సన్స్ కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఒక మెడికల్ సీట్స్ కానీ ఒక పీజీ సీట్స్ కానీ అఫోర్డ్ చేయగలుగుతారు? సో నెక్స్ట్ సెకండ్ ఇష్యూ ఈజ్ అఫోర్డబిలిటీ ఈజ్ ల్యాకింగ్. థర్డ్ ఇష్యూ ఈజ్ ఫేర్నెస్ ఇన్ ద ఎగ్జామ్ సిస్టమ్. సో మొత్తం వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, సో ఎంత ఫేర్గా కండక్ట్ చేయగలరు? దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామ్ పెట్టగలరా? ఒకే టైంలో ఒకే ఎగ్జామ్ పెట్టగలరా? ఒకే ప్యాటర్న్లో పెట్టగలరా? కరెక్ట్గా స్క్రీన్ చేయగలరా? సో ఈ 3 ఇష్యూస్ మీకోసం ప్రజలారా దయచేసి ఆలోచించండి. యు ఆర్ పార్ట్ ఆఫ్ అస్, సో వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ పబ్లిక్. వీఆర్ ఫైటింగ్ ఫర్ యూ. ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ. ये जो भी प्रोटेस्ट हम लोग 4 दिन से कर रहे हैं ये अगेंस्ट NMC बिल के लिए अगेंस्ट कर रहे हैं,
यहाँ पे जो भी 4 क्लासेस हैं जो गवर्नमेंट राज्यसभा में पास कर दिया सेंट्रल गवर्नमेंट से जो भी एनएमसी बिल है उसमें एक ఈరోజు వార్తలు మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11 టీవీ 11 ఛానల్ ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు మా టీవీ 11 ఛానల్ లో లైవ్ లో చూడొచ్చు www.tv11live.com లో లైవ్ చూడొచ్చు ఇది ఈరోజు వార్తలు మీ తావతార్ కోసం చూస్తేనే ఉండండి టీవీ 11